చలో తిరుపతి ఇది సోషల్ మీడియాలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగంతో పాటుగా తెలంగాణ విభాగం చేసుకుంటున్నటువంటి పోస్టు ఎస్పెషల్లీ తిరుపతి పార్లమెంటు స్థానానికి రేపు జనవరిలో కానీ జనవరి ఎండింగ్లో కానీ బై ఎలక్షన్ జరుగుతుంది పార్లమెంటు సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి పార్లమెంటు సభ్యులు పరంపదించడంతో జరుగుతున్నటువంటి ఎన్నికది దాంతో దాని మీద కాన్సంట్రేట్ చేయాలి ఎస్పెషల్ ఇప్పుడు దుబ్బాక విజయం మీద ఆ ఊపు మీద ఈ పిలుపులు వస్తున్నాయి అయితే ఇది గ్రౌండ్ లెవెల్లో ఇంతకుముందే చెప్పాను నేను దీన్ని సాధ్య సాధ్యాలు ఏంటి అన్నటువంటిది నిజంగా పార్టీ పిలిపిచ్చిందా లేదా కేడర్ సంతోషంలో చేస్తున్నారంటే లేటెస్ట్గా అయితే పార్టీ కూడా రాష్ట్ర పార్టీ సీరియస్ ఎఫర్ట్ పెట్టినట్టే కనబడుతోంది ఎందుకంటే సోము వీర్రాజు అలాగే సునీల్ దియోదర్ ఇద్దరు రాష్ట్ర అధ్యక్షుడితో పాటుగా జాతీయ ఇన్ఛార్జి ఇద్దరూ కూడా తిరుపతికి వెళ్ళటం అక్కడ భారీ ర్యాలీ పార్టిసిపేట్ చేయటం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం తిరుపతి ఆస్తుల మీద రాష్ట్ర ప్రభుత్వం కన్నేసింది తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి లోపాలు మతపరమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి విధానాన్ని రైట్ చేస్తూ మాట్లాడటం అన్నటువంటిది ఇక్కడ సవాల్ ప్రారంభించినట్టే కనబడుతుంది దీంతో మరింత ఊపుతో కేడర్ అంతా అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడుతోంది ఇది ఫస్ట్ టైం అంత సీరియస్గా ఎఫర్ట్ పెట్టడానికి సిద్ధపడినటువంటి సందర్భం ఈ ఊపు కొనసాగుతుందా లేదా అన్నటువంటిది భవిష్యత్తులో తేలాల్సింది